హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాస్వి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్పై క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అయినా అప్లై చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వర్షం పడుతుంది కదా, వర్షం నీటిని తాగవచ్చా? వర్షం నీటిని తాగితే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి అని చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయండి. అవి నేను ఈరోజు మీకు తెలియచేస్తాను. వర్షం నీరు అనేది ప్రపంచంలోనే అతి శుభ్రమైన నీరని సైంటిస్టుల అధ్యయనంలోనే తెలియజేశారండి మనకి. సముద్రంలోని నీరు నీటి ఆవిరి రూపంలో మేఘాల్లో చేరుతుందండి, అదే మనకి వర్షం రూపంలో పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉప్పుగా ఉన్న సముద్రం నీరు నీటి ఆవిరిగా మారి కిందకు పడేటప్పుడు వర్షం రూపంలో మనకి ఫిల్టర్ అయ్యి వస్తుందండి. అయితే వర్షం నీటిని మనం గోడలపై నుంచి కానీ రేకులపై నుంచి కానీ కారేటప్పుడు పట్టుకోకూడదండి. డైరెక్ట్గా వర్షం పడేటప్పుడు వర్షం నీటిని మనం డైరెక్ట్గా శుభ్రమైన పాత్రలలో పట్టుకోవాలి. ఇటువంటి నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. వర్షం నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ తొలగిపోతాయి, శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది, రక్తంలోని పీహెచ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది మనకి. వర్షం నీటిని తాగడం వలన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది, క్యాన్సర్ వంటి వ్యాధులు దరికి చేరకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా వ్యాధుల బారిన మనం పడకుండా రక్షణ లభిస్తుంది మనకి. పరగడుపున వర్షం నీటిని తాగడం వలన జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం ఉండవు. వర్షం నీరుతో చర్మం కాంతివంతంగా మారుతుంది, మెరిసిపోతుంది, మృదువుగా తయారవుతుంది, ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు, చర్మ సమస్యలు అనేవి ఉండవు, మొటిమలు మచ్చలు మాయమైపోతాయి. వర్షం నీటిని తాగిన ఈ నీటితో తలస్నానం చేసిన వెంట్రుకలు దృఢంగా మారుతాయి, ఒత్తుగా పెరుగుతాయి, చుండ్రు సమస్య అనేది ఉండదు, మన జుట్టుకు కావలసిన పోషణ అనేది లభిస్తుంది. అయితే చూడండి, నేను వర్షం పడుతున్నప్పుడు శుభ్రమైన పాత్రలలో వర్షం నీటిని పట్టుకుంటున్నాను. ఈ వర్షం నీటిని మనం డైరెక్ట్గా పాత్రలలో పట్టినా సరే అలానే తాగకూడదండి. వర్షం నీటిని నీటిగా శుభ్రముగా వడపోసుకొని వాటిని బాగా మరిగించి అప్పుడు మాత్రమే తాగాలి. ఎవరైనా సరే అలానే తాగితే మనకి దానిలోని పోషక విలువలు అనేది మన శరీరంలోకి వెళ్తాయి. చూస్తున్నారు కదా వర్షం ఎంత బాగా పడుతుందో. పెద్ద వర్షం పడినప్పుడు మనం పాత్రలు పెట్టుకుంటే మనకి తొందరగా పాత్రలు నిండుతాయండి. వర్షం నీరు మొత్తం నాకు ఇలా రెండు పాత్రల్లోకి వచ్చిందండి. ఈ నీటిని నేను ఇప్పుడు వడపోసుకుంటాను. వర్షం నీటిని వడపోయడానికి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక బిందె కానీ మరొక పాత్ర కానీ తీసుకోండి. నేనైతే బిందె తీసుకున్నాను. అలాగే ఒక స్ట్రైనరు, ఒక క్లాత్, పొడి క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ని స్ట్రైనర్ పైన పెట్టేసి మనం పట్టుకున్న వర్షం నీటిని వడపోయండి. ఇలా చేయడం వలన మనకి ఏమైనా వర్షం పడినప్పుడు నలకలు ఏమైనా గిన్నెలో పడితే చూడండి క్లాత్లో వచ్చేస్తాయి. ఇలా నీటిని మొత్తం మనం స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ వర్షం నీటితో బట్టలు ఉతికినా త్వరగా మురికిని వదిలించుకుంటాయండి. దుస్తులు మృదువుగా ఉంటాయి, కలర్ పోకుండా కూడా ఉంటాయి. చూసారా, బిందె నిండిపోయినాయండి నీళ్ళు. బిందెలోకి పోసేసాను నేను. ఈ నీటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నేను గిన్నెలోకి తీసుకొని మరిగించుకుంటున్నాను. చూడండి, ఇలా మరిగించుకొని మాత్రమే వర్షం నీటిని తాగండి. వర్షం నీరు ఒక గ్లాసు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు కలిపి పరగడుపునే తాగితే అధిక బరువు తగ్గుతారండి. అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ వర్షం నీటిని తాగవచ్చండి. మరిగించిన నీటిని తాగడం వలన కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్లు చేరకుండా ఉంటాయి. చూసారా, ఇటువంటి వర్షం నీటిని మనం మరిగించుకొని తాగడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. వర్షం నీటిని మొక్కలకు కూడా నిల్వ చేసి పోస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయండి. ఈ నీటిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగచ్చండి. ఈ వాటర్ టేస్ట్ పరంగా చెప్పాలంటే చాలా తీయగా ఉంటాయండి. కిన్లే వాటర్ కూడా దేనికి పనికిరావు, అంత టేస్టీగా ఉంటాయి వాటర్. అయితే తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తాయి. వర్షం నీరు అనేది మనకి ప్రకృతి అందించిన గొప్ప వరం అండి. అటువంటి నీటిని మనం వృధా చేయకుండా ఆరోగ్యానికి ఉపయోగించుకోవడం చాలా మంచిది. నా వీడియో కనుక మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. యూజ్ఫుల్ అని మీకు అనిపిస్తే లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.